హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఏంటి మళ్ళీ షాపింగ్ వీడియో అనుకుంటున్నారా? మళ్ళీ షాపింగ్ వీడియో ఎందుకు వచ్చిందంటే, పండగ కదా, అమ్మ కూడా ఒక డ్రెస్ కొనిద్దాం అనేసి అమీర్పేటకి వచ్చాను. సో ఎంత అమ్మ కొనుక్కున్నా సరే నాకు కూడా కొనించాలనిపించింది పండగకి. సో ప్రతి పండగ అమ్మకి డ్రెస్ కొంటా, ఈసారి కూడా కొందామని వచ్చేసా. సో ఈ డ్రెస్ కాదు, బయటిది. షాపింగ్ లోపల వెళ్ళిన తర్వాత ఒక పింక్ కలర్ డ్రెస్ కొన్నా. పాప కూడా ఒక ఘాగ్రా సెలెక్ట్ చేసింది, కానీ కొనివ్వలే తర్వాత కొనిస్తానని ఈ రెడ్ ఘాగ్రాని సెలెక్ట్ చేసిందండి పాప. నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొందాంలే నాన్న, ఇప్పుడు ఏమొద్దు అని అన్న. చెప్పులు మాత్రం కొనిచ్చా అండి. సో ఏ ఘాగ్రా నచ్చిందో, పాప డ్రెస్ నచ్చిందా, లేకపోతే మా అమ్మ డ్రెస్ నచ్చిందా, ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు ప్లీజ్ అండి. అమ్మ డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం.
చెప్పు కూడా కొనేసాను, నాకు ఇష్టం వచ్చి వచ్చినవి, దాని గురించి నచ్చిన అనమాట. సో రేపు పండగ వీడియో వస్తుందండి, వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నేను వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఎందుకు వచ్చాను తెలుసు కదా, రేపు రంజాన్ పండగ. సో అందరు షాపింగ్ అయిపోయింది, ఆల్ ఓవర్ 10 మెంబర్స్ షాపింగ్ అయిపోయిందండి. సో షాపింగ్లో ఏమేమి డ్రెస్సెస్ ఎవరెవరు కొన్నారో రేపు వేసుకునేటివి అందరికి ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను నేను రేపు వేసుకునే డ్రెస్సెస్. సో వేసుకోక ముందు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను, చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఎవరి డ్రెస్ బాగుందో కామెంట్స్ చేసి చెప్పొద్ది. కానీ నా డ్రెస్ మాత్రం సింపుల్గా ఉంది. నాకు హెవీగా స్టోన్స్ డ్రెస్సెస్ ఫస్ట్ నుంచి కూడా నచ్చాను, అందుకే నేను స్టోన్స్ ఏం కొనలేదు. నార్మల్గా అందరు చెప్పులు కొనుక్కున్న డ్రెస్సెస్ కొనుక్కున్నారు, చూడండి, మీ అందరికి ఒకసారి చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. ఓకేనా అండి, ఇది వచ్చి అమ్మ డ్రెస్. చూసారు కదా, ఇందాక మన మాల్లో కొన్నాము అమ్మ డ్రెస్ ఇది. సో ఇది ఇది అమ్మ చెప్పులు. సో ఇది సెలెక్ట్ చేసింది అమ్మ, సో ఇది తీసుకుంది. సో ఇక్కడ వచ్చేసి సానియా డ్రెస్ ఇది, మా అన్నయ్య కూతురు డ్రెస్ ఇది, తనకి ఇట్లా ఇష్టం అని తీసుకుంది. సో ఈ చెప్పులు, సో తను ఈ చెప్పులు తీసుకుంది అనమాట, బాగున్నాయి కదా. సో ఈ చెప్పులు తీసుకుంటాను. సో తన ఇయర్ రింగ్స్ ఇవి, ఇది మాంగ్ టీకా అనమాట. సో హెవీగా తీసుకుంది కొంచెం, కాకపోతే అంత వెయిట్ ఏం లేవు. సో ఇది వచ్చేసి సల్మా డ్రెస్, తెలుసు కదా సల్మా మీకు. సల్మా డ్రెస్ ఇది, సల్మా హెవీగా వేస్తుంది అనమాట, సల్మాకి ఇష్టం హెవీ. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా హెవీ 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 వేసేది, ఇప్పుడు కూడా అదే అలాగనే. ఇది సల్మా స్లిప్ చెప్పులు అనమాట, శాండిల్. ఇది సల్మా శాండిల్. ఓకే అండి, అండ్ ఇక్కడ వచ్చేసి నా శాండిల్ వచ్చేసింది సింపుల్గా, చూడండి, ఇది నాది. అండ్ నా డ్రెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు సింపుల్ డ్రెస్ ఇష్టం అన్నమాట. సో ఇది నా సింపుల్ డ్రెస్ అనమాట, రేపు వేసుకుంటుందా చూడండి. ఇక్కడ వచ్చేసి ఖుషీ డ్రెస్, నా కూతురు డ్రెస్ ఖుషీది. కూడా బయట తీసుకున్నా నా కాంబినేషన్గా. ఖుషీ చెప్పులు అనమాట ఇవి, శాండిల్ ఖుషీది. ఇందాక చూసారు కదా మాల్లో, ఖుషీ శాండిల్ ఇది. సో ఇది వచ్చేసి మా అన్నయ్య కుర్తా, రేపు నమాజ్కి వేసుకొని వెళ్తాడు మా అన్నయ్య. ఇది మా అన్నయ్య కుర్తా అండ్ మా అన్నయ్య చెప్పులు అండి ఇవన్నీ. ఈ రెండు మా అన్నయ్య చెప్పులు ఇవి తీసుకున్నాను అనమాట సింపుల్గా. ఓకే, మా మమ్మీ చెప్పులు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. సానియావి కూడా చాలా బాగున్నాయండి, చూడండి, చెప్పులు కూడా సానియావి కూడా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి సానియావి కూడా. ఇక్కడ వచ్చేస్తే నా కొడుకు చెప్పులు వచ్చి, ఇందాక వీడియో వేసాను కదా, అందరూ చూసారు కదా నా కొడుకు చెప్పులు ఇవి, నా కొడుకు డ్రెస్ ఇది, చూసారు కదా. అండ్ ఇది బెల్ట్. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య కొడుకు డ్రెస్ ఇది, ఇది మా అన్నయ్య కొడుకు డ్రెస్, ఇది జీన్స్. సో వాడి వాడి షూస్ అనమాట ఇవి, చూడండి వాడి షూస్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి సల్మాన్, సల్మాన్ అంటే ఎవరు తెలుసు కదా, సల్మా కొడుకు డ్రెస్ ఇది, చూడండి కుర్తా. అండ్ వాడికి లోపల వేసుకుని అంటే డ్రెస్ బనియను, వాడికి ఇది ప్యాంటు. సో సల్మాన్ కుర్తా ఇది, వైట్ కుంటాడు చాలా, వాడికి చాలా బాగుంటుంది కుర్తా. సో ఆల్ ఓవర్ ఈ డ్రెస్సెస్ అందరివి అనమాట, ఈ డ్రెస్సెస్ అందరివి. రేపు వేసుకుంటారు ఈ డ్రెస్సెస్ అందరు, రేపు వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. బారక్ అండ్ అందరికీ స్పెషల్లీ రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. ఎవరికి ఎవరికి షుర్కుర్మా తినాలనుకుంటున్నారు, సీదా మా ఇంటికి వచ్చేసి వాళ్ళందరూ, అందరికీ షుర్కుర్మా ఫ్రీ. హాయ్ బాబు, ఈద్ ముబారక్, అడ్వాన్స్ ఈద్ ముబారక్. సో అందరికి నా తరఫున, అందరికి ముస్లింస్ అయినా తెలుగు అయినా అందరికి నా తరఫున రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్ అండి. ఓకేనండి, బాయ్. రేపటి మీతో కలుద్దాం. సల్మా ఉంది ఇక్కడ, సల్మా ఏమో నేను వచ్చేదాకా బిర్యానీకి ఏమేమి కావాలో అన్ని కట్ చేసి, దొంగలు చూడండి ఎలా చూస్తున్నా. సో సల్మా ఎందుకు ఇంత అలసిపోయి ఉందంటే మేకప్ కూడా లేదు. సో ఇంకొకటి, సల్మా మేకప్ ఉంటుంది బాగుంటుంది, సల్మాకి మేకప్ లేదు అందుకే ఇంత డల్గా ఉంది. అలా ఏం లేదు, మా చెల్లి చాలా క్యూట్గా ఉంటుంది అమ్మ. మరి నేను సో చెప్పు ఈద్ ముబారక్. ఓకే, అయితే సల్మా అంత అలసిపోయి ఎందుకుందంటే బిర్యానీకి ఏమేమి కావాలో అన్ని సామాగ్రి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది, అందుకే అంత అలసిపోయి ఇందాకనే షాపింగ్ చేసి వచ్చా అమ్మని తీసుకెళ్ళి. సో అండి, హ్యాపీ రంజాన్.